హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆనంద్ సోషల్ జోన్ ఛానల్ ఈ వీడియోలో ఇప్పుడే మనకి ఉద్యోగులకు సంబంధించి మరొక అప్డేట్తో నేను ముందుకు వచ్చాను నేను సో దానికి సంబంధించిన పూర్తి వివరాలు కూడా చూద్దాం టాపిక్లోకి వెళ్ళిపోదాం మనం సో రాష్ట్రంలో చూసుకున్నట్లయితే మరొకసారి వెంకటరామరెడ్డి గారు ఎన్నికయ్యారు ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం ఆప్సా అధ్యక్షుడిగా వెంకట్రామరెడ్డి ఎన్నికయ్యారనమాట బుధవారం జరిగిన ఎన్నికల్లో రామకృష్ణపై రెండు వందల ఎనభై ఎనిమిది ఓట్ల తేడాతో గెలుపొందారు సచివాలయంలో పన్నెండు వందల ఇరవై ఐదు ఓట్లు ఉండగా పదకొండు వందల అరవై రెండు ఓట్లు పోలయ్యాయన్నమాట మొత్తం తొమ్మిది మందిలో ప్రధాన కార్యదర్శిగా సత్ర అభ్యర్థి ఇక్కడ జలవనరుల శాఖ ఏఎస్ శ్రీకృష్ణ విజయం సాధించారు ఉపాధ్యక్షుడిగా రామకృష్ణ ప్యానెల్కు చెందిన పరిశ్రమలో వాణిజ్య శాఖ స్పెషల్ సిఎస్ పిఎస్ యార్ఎన్ యాదవ్ అయితే గెలుపొందారు అనమాట మిగతా ఏడు స్థానాలు వెంకటరామరెడ్డి వర్గమే గెలుచుకుంది ఉపాధ్యక్షురాలు ఇక్కడ మహిళగా సాధారణ పరిపాలన శాఖ ఎస్ఓ సత్య సత్య సులోచన గారు అదనపు కార్యదర్శిగా జలవనరుల శాఖ సహాయ శిక్షణ అధికారి గోపీకృష్ణ ట్రెజరర్గా వైద్య శాఖ ఏఎస్ఓ వెంకట్రావు గారు సంయుక్త కార్యదర్శిగా క్రీడలుగా రెవెన్యూ విభాగం ఏఎస్ఓ సాయి కుమార్ గారు సంయుక్త కార్యదర్శిగా ఏఎస్ఓ రెడ్డి గారు అదేవిధంగా సంయుక్త కార్యదర్శిగా ఇక్కడ ఆర్గనైజేషన్ అనమాట సాధారణ పరిపాలన శాఖ విభాగం ఏఎస్ఓ మనోహర్ ఎన్నికయ్యారన్నమాట సో ఈ విధంగా మరొకసారి సచివాలయ ఉద్యోగుల సంఘానికి సంబంధించి వెంకట్రామగారి రెడ్డి గారే అధ్యక్షుడిగా ఎన్నికవ్వడం జరిగింది సో ఇప్పుడే మనకి అంటే రాత్రి అప్డేట్ వచ్చిందన్నమాట ఇది సో మీకు వీడియో రూపంలో అందించడం జరిగింది సో ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాండి